సంగీత వెంకటరెడ్డి గారు, సాంబశివరాజు, ఇంకో ఇద్దరు మంత్రులు వచ్చారు, ఎవరో గుర్తులేదు. చెప్పి మా ఇంట్లో పెట్టించమన్నాడు ప్రెస్ మీట్. అది ఈవేళ 30 ఏళ్ళనాళ్ళలో వేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడంటే, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలని అధికారంలోకి వచ్చాక అమలు జరపడంలో జాప్యం చేయడం అభినందనీయం కాదని పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పూర్వాధ్యక్షులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హితవు పలికారు. ఆర్యాపురంలోని శ్రీ ఉండవిల్లి అరుణ్ కుమార్ ఇంట్లో పత్రికల వారితో మాట్లాడుతూ, వస్త్ర వ్యాపారులకు ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా ఎంట్రీ ట్యాక్స్ను రద్దు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకయ్యనాయుడు అభిప్రాయంతో పూర్తిగా తాను ఏకీభవిస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఒక కాంగ్రెస్ ఎంపీ బీజేపీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారు చేసిన దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మా ఇంట్లో పెట్టడం నాకు గుర్తుండి, నాకు ఇలా లంచ్లో డిన్నర్లో ఎప్పుడు ఇచ్చింది గుర్తులేదు. ఇది కూడా ఆ వేళ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే ఆయనతోటి ఆయన ఆల్రెడీ అప్పటికే చెన్నారెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి టాక్ ఉన్న పరిస్థితుల్లో, ఎవరన్నా ఎమ్మెల్యే ఇంట్లోనో మంత్రి ఇంట్లోనో పెడితే వాళ్ళ మీద ఏం పడుతుందో అని సెలెక్ట్ చేసి మా ఇంట్లో పెట్టాడు. ఆయన పెట్టి వెంకయ్యనాయుడు గారు ఏదైతే చెప్పాడో దాంతో నేను ఏకీభవిస్తున్నానని ప్రకటించాడు. ఇది యాదృచ్ఛికమే అయినా ఈవేళ ఎంత రెలవెంటో చూడండి. ఒక ఇష్యూ మీద అప్పటికి భారతీయ జనతా పార్టీ పెద్ద పొజిషన్లో లేదు, వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే, ఇంకా నేషనల్ అధ్యక్షుడు అవలా, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే. వెంకయ్యనాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అని ఒక కాంగ్రెస్ ఎంపీ చెప్పాడు. ఎందుకంటే పార్టీలు కాదు ప్రధానం, అన్నమాట నిలబెట్టుకోవటం అనేది ప్రధానం. నిలబెట్టుకోకపోతే తప్పు పట్టడానికి ప్రతిపక్షానికే కాదు అధికార పక్షంలో వాళ్ళకు కూడా హక్కుంటుంది. అది ఆవేళ రాజశేఖర రెడ్డి గారు నా ఉద్దేశంలో ఎంత రిలవెంట్ అంటే, ఇది ఈవేళ ఉన్న పరిస్థితులకి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలను పరిగణనలోకి తీసుకోండి. ఆ వ్యక్తి ఎవరు అన్నది అనవసరం, ప్రతిపక్షం మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది, కానీ ఆ మాట్లాడిన దాంట్లో రిలవెన్సీ ఎంత ఉంది అన్నది తీసుకోవాలి తప్ప, ప్రతిపక్షం ఏం మాట్లాడినా తప్పే, అధికార పక్షం ఏం మాట్లాడినా రైటే అనే ధోరణి కరెక్ట్ కాదు అన్నటువంటి మెసేజ్ 30 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మెసేజ్. అది ఇలాంటి మెసేజ్ ఇవ్వాలంటే దమ్ము కావాలి. దీని మీద తర్వాత ఎంత గొడవ జరిగిందో నాకు తెలుసు. రాజీవ్ గాంధీకి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు, డైరెక్ట్గా ఈయన ప్రతిపక్షాలతో చేతులు కలిపేశాడు, ప్రతిపక్షాలకు మద్దతుగా మాట్లాడుతున్నాడు.